మరి ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఈ నెల 16వ తేదీన నిడదవోలు వస్తున్న సందర్భంగా టిట్కో లబ్ధిదారులు పేదలు ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క గోడు వినాలని చెప్పి మేము సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి టిట్కో ఇల్లు నిర్మాణం జరిగి సుమారు 4.5 సంవత్సరాలు అయ్యింది ఆ టిట్కో ఇల్లు నిర్మాణంలో భాగంగా ఈ నిడదవోలు పట్టణంలో 1200 మంది పేదలు అన్ని కులాలకు సంబంధించిన వారు పేదలు ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వానికి లక్షల రూపాయలు డిపాజిట్ చేసి వాళ్ళ కష్టార్జితాన్ని బ్యాంకులకిని అధికారులకి డిపాజిట్ చేశారు 4.5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా నిడదవోలు పట్టణంలో లబ్ధిదారుకి టిట్కో ఇల్లు అప్పచెప్పలేదు అప్పులు చేశారు ఈ రోజు కూడా అప్పులు వడ్డీలు చెల్లించలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం వీళ్ళందరి మీద గత ప్రభుత్వం నిర్మించిందనే కక్షపూరితమైన వ్యవహారంతో ఈ ఇల్లు ఇవ్వటం అనేది జరగలేదు మరి జగనన్న ఇల్లు నిర్మాణంలో వేగవంతం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ నుంచే చిన్న చిన్న అధికారులు కూడా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా భవనాలు నిర్మించుకోవాలని చెప్పేసి లబ్ధిదారుల్ని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు తప్పలేదు కానీ టిట్కో ఇల్లుకు సంబంధించి ఇది కూడా ప్రభుత్వం నిర్మించిన ఇల్లే ఏ పార్టీ అయినా కావచ్చు ఆ సమయంలో ఆ ప్రభుత్వం సందర్భంగా టిట్కో ఇల్లు రాష్ట్రం అంతా కూడా లక్షలాది ఇల్లు కట్టారు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అయింది ప్రజల యొక్క సొమ్ము డిపాజిట్ చేసుకున్నారు కానీ ఈ రోజు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం మరి ఆ ప్రభుత్వాలు టీడీపీ వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళు దెబ్బలాడుకోవాలి తప్ప ప్రజల మీద పగ తీర్చుకోవడం అనేది సరైనది కాదు మరి ముఖ్యమంత్రి గారు నిడదవోలు వస్తున్న సందర్భంగా ఈ పట్టణంలో 1200 మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తే ముఖ్యమంత్రి గారిని అగౌరవపరిచినట్టు ఉంటుంది ముఖ్యమంత్రి గారి పర్యటనని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి జగన్ గారు ఎప్పటికైనా మాకు ఇల్లు ఇస్తారని చెప్పేసి ఒక జాలితోటి వ్యతిరేకించకుండా భయపడుతూ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ దీన్ని కూడా ఆసరా తీసుకుని ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష సాధింపు అనేది సరైనది కాదు దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సిపిఎం పార్టీ తరఫున మరి 1200 మంది ప్రజలకి మరి నిరుపేదలకి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా తక్షణమే లబ్ధిదారులకు ఇల్లు అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ పర్యటన సందర్భంగా నిడదవోలో ఇది ఒక ముఖ్యమైన సమస్యగా పరిశీలన చేసి బహుశా అధికారులు మీ దృష్టికి తీసుకురాకపోవచ్చు కానీ మీరే స్వయంగా మీ సొంత మనుషులతోటి పరిశీలన చేసి నిడదవోలో ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏంటనేది ఒకసారి పరిశీలన చేసి